వరుసబెట్టి రెండు సమస్యలు ఎదురైనాయి అంటే చెంప దెబ్బ చేతి దెబ్బ అంటారు, లేకపోతే ఈ చెంప ఆ చెంప వాయించారంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అట్లాగుంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు వరుసబెట్టి చేస్తున్నటువంటి దాడులలో తాజాగా మందాన్ ప్రాంతంలో వాళ్ళ సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం మీద దాడి జరిగింది, పాకిస్తాన్ సైన్యం మీద దాడి జరిగింది, పెను విధ్వంసం జరిగింది. అదే కాకుండా ఈ మందాన్ పోలీస్ స్టేషన్ని బన్ను డిస్ట్రిక్ట్ ప్రాంతంలో తమ స్వాధీనంలోకి తీసుకున్నారు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్. అక్కడ ఉన్న ఆయుధాలని పట్టుకుపోయారు. బెలూచ్ రెబల్స్ కావచ్చు, సింధు రెబల్స్ కావచ్చు, రకరకాలైనటువంటి తీవ్రవాద సంస్థలన్నీ టీడీపీ పరిధిలోకి వచ్చేసినాయి. అందరూ కలిసి ఒక్కటయ్యారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అక్కడ చుక్కలు చూపెడుతున్నారు. ఇది చెంపదెబ్బ. చేతి దెబ్బ ఏంటయ్యా అంటే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ముగ్గురు ఐఎస్ఐ అఫీషియల్స్ తాజాగా హత్యకు గురయ్యారు ఐఈడీ బాంబుతో. ఇది బెలూచ్ ఫైటర్స్ పని అన్నటువంటిది నమ్ముతున్నది అక్కడ సైన్యం. ఇది కెచ్ డిస్ట్రిక్ట్లో జరిగింది పాకిస్తాన్లో. ఇదే బెలూచ్ రెబల్స్ ఓ పక్కన టీడీపీతో కలిసి అటుదాడులు చేస్తున్నారు, రెండో పక్కన ఇటుదాడులు చేస్తున్నారు.